ముంటావా నాకన్నయ్య గట్టుకొస్తావా ఈ గట్టునేమో ముంచడంత మంచిగుంది ఆ గట్టునుంటావా నాకన్న ఈ గట్టుకొస్తావా నాకన్న ఈ దిబ్బకొస్తావా ఆ దిబ్బనేమో కోడేళ్ల దండు ఉంది నక్కాల ముక ఉంది పందికొక్కుల గుంపు ఉంది ఈ దిబ్బనేమో గోవుల మంద ఉంది ఆ దిబ్బనుంటావా నాకన్న ఈ దిబ్బకొస్తావా వెల్కమ్ టు స్టార్ మహిళ 3100 ప్లస్ 2 ఈ రోజు మన కార్యక్రమానికి వచ్చిన 8 మంది వీళ్ళే పరిచయాలు పెంచుకుందామా మీరు మహాలక్ష్మి అండి నేను హైదరాబాద్ చైతన్యపూర్ నుంచి వచ్చాను మీరు నా పేరు స్వాతి నేను హైదరాబాద్ చైతన్యపూరి వచ్చాను నేను సుమాకి పెద్ద ఫ్యాన్ థ్యాంక్ యూ మీరు నా పేరు శ్రావణి నేను హైదరాబాద్ నుంచి వచ్చాను నాకు న్యూలీ మ్యారేజ్ ఫిక్స్ అయింది మ్యారేజ్ ఫిక్స్ అయింది మేమేం అనుకోలేదు మ్యారేజ్ ఫిక్స్ అవడానికి న్యూలీ మ్యారేజ్ ఫిక్స్ అవడానికి తేడా ఏమిటి గోల్కొండ ఫోర్ట్ టెంపుల్స్ ఓకేనమ్మా అవన్నీ మీరు ఒక 25 ఇయర్స్ ఆఫ్టర్ మ్యారేజ్ తిరగాల్సిన ప్లేసులు అప్పుడే వెళ్ళకండి ఓకేనా అంటే ఇంట్లో వాళ్ళు పంపారు కదా టెంపుల్ అని చెప్పి బయటికి మళ్ళీ ఇది చూస్తారు కదా చెప్పు మరి టెంపుల్ అని చెప్పి వెళ్తున్నావు టెంపుల్ అని చెప్పి ఎక్కడ వెళ్తున్నాం రిసార్ట్స్ వెళ్తాము రిసార్ట్స్ నేను ఇంతకన్నా ఏం కదపట్లేదు సరే మీరు నా పేరు హరిత నేను చైతన్యపూర్ నుంచి వచ్చాను హైదరాబాద్ నాకు ఇద్దరు బాబులు మీరే పెద్ద ఫ్యాన్ నేను చాలా 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 థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మీరు హాయ్ అక్క నా పేరు ప్రౌలిక నేను హైదరాబాద్ నుండి వచ్చాను నా హాబీ సింగింగ్ అండ్ డాన్స్ ఓకే హాయ్ సుమ గారు నా పేరు సౌమ్య నేను హైదరాబాద్ చైతన్యపూర్ నుంచి వచ్చాను నా హాబీస్ డాన్సింగ్ నేను జాబ్ చేస్తున్నాను ఏం జాబ్ చేస్తున్నారు నేను అకౌంటెంట్ మీరు హాయ్ సుమక్క వీళ్ళందరూ మీకు ఫ్యాన్ అయితే నేను మీకు ఏసీ థ్యాంక్ యూ నా పేరు కావ్య నా హాబీస్ డాన్సింగ్ అండ్ కుకింగ్ ఓకే సుమా గారు నా పేరు లక్ష్మి నేను చైతన్యపురి హాజరు మీరంతా ఏం గ్రూప్ అండి సరే అయితే ఇప్పుడు ఆడద్దాం బోలరాణి క్యా చాహియే బోలరాణి క్యా చాహియేలో మీకు 3 రకాలైన ప్రైజ్లు మీకోసం ఎదురు చూస్తున్నాయి 60 పాయింట్ల లోపు వచ్చినట్టయితే టేబుల్ టాప్ బెడ్ గ్రైండర్ 60 కన్నా ఎక్కువ వస్తే హోమ్ అండ్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ 80 కన్నా ఎక్కువ వస్తే డబుల్ డోర్ రెఫ్రిజిరేటర్ 1 పార్టిసిపెంట్ ఏమో ఈ ఇన్స్ట్రుమెంట్ ని చేతిలో పట్టుకొని ఉంటారు దాంతోనే ఇలా తీసుకోవాలి అంతేగాని చేయి సహాయంతో తీసుకోకూడదు ఇంకొకళ్ళేమో ఈ గిన్నెని బొర్లించి దాని పైన ఈ బీడ్ పెట్టుకుని ఇక్కడ నుంచి నడుచుకుని వెళ్ళాలి పట్టుకోకూడదు ఇద్దరు ఇక్కడ దీన్ని ఇలా వేసేస్తారు దీన్నేమో ఇందులోకి ఇలా వదిలేస్తారు ఈ 2 పనులు అయిపోతే ఇక్కడ నెక్స్ట్ 3rd and 4th persons వీటిని తీసుకొని వెళ్ళి ఒకటి ఇక్కడ ఇంకోటి ఇక్కడ పెట్టుకుని వీటిని ఈ పుల్లలతో ఇలా తోస్తారు ఇదే రూట్ లో రావాలమ్మోయ్ ఓకే అండ్ అలాగే ఇది కూడా అలా రూట్ వెళ్ళిపోయింది అనుకో మళ్ళీ వెనక్కి వెళ్ళాలి ఓకే ఈ రెండింటిని ఇక్కడ షూస్ వేసుకున్న వాళ్ళు ఇక్కడ తీసుకొని వచ్చి వేసేస్తారు ఇక్కడ వేయగానే మళ్ళీ 7th and 8th persons సేమ్ ఇందాక ఎలాగైతే జరిగిందో అలాగే ఒకళ్ళు ఇది ఇంకొకళ్ళు ఇది ఇలా పట్టుకొని వెళ్తారు ఫస్ట్ ఏమో నేనే ఇద్దరిని కాబట్టి నేను ఇది ఇక్కడ పెడుతున్నాను మీరు పెట్టకండి ఒకటి ఇక్కడ అంటిస్తారు ఇంకోటి ఇలా ఇది సెట్ ఓకే ఇప్పుడు మీరు డిస్కస్ చేయండి రెడీ 1 2 3 గో
పాడుకుంటూ అయిపోయిన తర్వాత మీరు ఒక సెట్ పెట్టారు, నేను తీసేస్తున్నాను. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు సెట్లు 50 పాయింట్లు మీకు టేబుల్ టాప్ బెడ్ గ్రైండ్. కంప్యూటర్ ఈరోజు పేరింగ్ ఇలా చేసింది. మీకు ఇవాళ ఇచ్చినటువంటి పేర్లు ఉప్పు పసుపు కారం నూనె లేకుండా మనకి వంట ఉందా చెప్పండి. ఉప్పు లేనిదే ఏ పప్పైనా సరే రుచించదు, అందుకనే చక్కగా ఉప్పు మనకు అందించడానికి స్వాతి అండ్ శ్రావణి వస్తున్నారు. ట్రైనింగ్, అసలే న్యూలీ గెటింగ్ మ్యారీడ్ నువ్వు కాబట్టి నీకు ఇది ట్రైనింగ్, ఓకేనా? వెళ్ళు. పసుపు వాళ్ళు కావ్య అండ్ ప్రవళిక. అమ్మకుటి అమ్మకుటి అందమంత వంపకే, అగ్గిపెట్టి గుగ్గిపెట్టి ఆటలోకి దింపకే. అమ్మకుటి అమ్మకుటి అందమంత వంపకే, అగ్గిపెట్టి గుగ్గిపెట్టి ఆటలోకి దింపకే. నీ నవ్వు దండ గుర్తైన రాదు ఎండ, నీకు నాకు ఊగింది జెండా. వేరే వాళ్ళ కళ్ళల్లోకి కారం కొట్టడానికి వచ్చేస్తున్నారు మహాలక్ష్మి అండ్ సౌమ్య కారం టీం. ఒరిసుడు పిన్నీసే పిట్టా నడుం చెప్పిసే, పట్టుకుంటే పుల్లైసే పెట్టుకుంటా పొక్కిసే. నూనెలాగా జారిపోయేటువంటి డాన్స్ చూపించడానికి హరిత అండ్ లక్ష్మి వస్తున్నారు. నవ్వాలి నవ్వించాలి మస్తీ చేద్దాం రారో. వైలెన్స్ బెస్ట్ రో, చిరునవ్వే బెస్ట్ రో, ఏమైనా గెలవాలంటే స్మైలే పంచయ్యారో. తెలివుండాలి రో. ఎంతైనా ముందుకు సాగని డైలీ సీరియల్ కథలాగే ఉంది, ఇక మీరు ముందుకు సాగండి అంటే వెళ్ళండి. తెగు ఉండాలి రో, ఈ రెండును మించిన మనసుండాలి రో. మొట్టమొదటి రౌండ్ చెప్పమ్మా చెప్పమ్మా చెప్పేసి. సో ఇప్పుడు విషయం ఏంటంటే ఈ రౌండ్ లో ఒకళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఇంకొకళ్ళు ఆన్సర్లు చెప్తూ ఉంటారు. 6 పదాలు ఇస్తాము, కరెక్ట్ వాడికి 10 10 పాయింట్లు వస్తాయి. ఓకేనా? ఓకే సుమా. ఉత్సాహంగా ఉండేటువంటి ఉప్పు వాళ్ళని కాకుండా మనం కారం వాళ్ళని పిలుద్దాం, రండి.
యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఇది ఒక సినిమా పేరు. సినిమా పేరు ఓకే. నీకు ఇంకా అర్థం కాకపోతే దీపావళి రోజులు కాల్చే ఒక తపాకాయ. అదేంటి? చిచ్చుబుడి. అదే సినిమా పేరంట. తీవటపాకాయ. రైట్ ఆన్సర్. మనం పార్క్ వెళ్తాము, అక్కడ మనకి ఆ లొకేషన్ అంతా నచ్చుతుంది, అక్కడ మనకు పడుకోవాలని కూడా అనిపిస్తుంది. ఏంటి పడుకోవాలని కూడా, గ్రీనరీ అంతా పడుకోవాలని కూడా. ఇంకోటి అనాలి మీరు కూడా. మనం హూ అని మనకి వేస్తుంది అనిపించినప్పుడు, అనిపించినప్పుడు వెచ్చగా అనిపిస్తుంది. ఏంటి ఏం ఏం పెట్టుకోవాలనిపిస్తుంది ఆ టైం? అదేంటి అగ్ని? అదేంటి ఏమంట? ఏమంట? మనకి బ్లౌజ్ లూజ్ అయిపోతాయి, స్టిచ్చింగ్ దగ్గరకు వెళ్ళాలి. ఏం చేయాలి? కుట్టించుకోవాలి. అదేంటి దాన్ని ఏమంటారు? టైలర్. కలిపి చెప్పు కుట్టుకోవడానికి. టైలర్. కుట్టు మెషిన్. అదే కలిపి చెప్పు మొత్తం. కుట్టు మెషిన్. కుట్టునే కదా, కానీ కలుపు మొత్తం వాడు కలిపి. కుట్టు మెషిన్. కుట్టు మెషిన్. ఏం వేయించుకుంటాం? ఏం వేయించుకుంటాం? స్టిచ్చింగ్. బ్లౌజ్ కి ఏం చేయించుకుంటాం? అదే దాన్ని ఏమంటారు? ఆ టైట్ ఎట్లా ఇస్తారు? అదే దాన్ని ఏమంటారు? కుట్టు అన్నా ఓకే, దానికి కొంచెం కలుపు. కుట్టుకి కుట్టు మెషిన్. కుట్ట వేయించుకుంటామా? స్టిచ్చింగ్. టైలరింగ్. ఎవరికైనా దెబ్బ తగిలి శరీరం ఇలా చీలితే ఏం వేస్తారు డాక్టర్లు? స్టిచ్చెస్. దాన్ని నేను తెలుగులోను కుట్లు. సీమెంట్ అప్పాకాయ గార్డెన్. పాపం మంట ఇప్పుడు చాలా ట్రై చేశారండి. చలిమంట. చలిమంట అది చెప్పలేదు మీరు. సో 20 పాయింట్లు వచ్చాయి. పసుపు వాళ్ళు రండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అమ్మాయికి అబ్బాయికి మధ్యలో ఉండేది ఏంటి? బంధం. పెళ్ళి. మాట్లాడు. ప్రేమ అంటే ప్రేమ. ఓకే. రాత్రి పడుకునేటప్పుడు చిన్నపిల్లలు ఏమింటారు? జోల పాటలు, కథలు, ప్రేమ కథా చిత్రం. రైట్ ఆన్సర్. పార్క్ వెళ్తాం, అక్కడ ఏమేమి ఉంటాయి? జారు బండ ఇయ్యాల. లైక్ చూడడానికి ట్రీస్. నేచర్. తెలుగులో ఏమంటారు ఫ్లవర్స్ ని? పూలు. రైట్ ఓకే, దట్ ఇస్ ఫస్ట్ వర్డ్. పార్క్ ని ఇంకొక వర్డ్ ఏమంటారు? పార్క్ ని గార్డెన్. తెలుగులో గార్డెన్ పూల తోట. రైట్ ఆన్సర్. మనము స్పూన్ ఇటల్ ఏం తింటాం? నూడిల్స్. బర్త్డే అయితే ఏం చేస్తాం? బర్త్డే అయితే ఏం చేస్తాం? బర్త్డేలో ఏం చేస్తాం? కేక్ కటింగ్. కేక్ కటింగ్. రెండు కలుపు. నూడిల్స్, కేక్ కటింగ్. రైట్ ఆన్సర్. తినకి ఇది రాదు మేడం. గుడి పైన ఉండేదేంటి? మీకు 30 పాయింట్లు వచ్చాయి. నూనె వాళ్ళు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. చెప్పుతున్నారుగా. ఇది ఒక సినిమా పేరు. ఇది ఒక సినిమా పేరు. అది చెప్పకూడదు. దానికన్నా ముందు నెల ఏంటో చెప్పు. అలా చెప్పు. చెప్పు. దీనికి వెళ్ళిపో తొందరగా. ఈవెన్ ఎందుకు ఎంచుకున్నావు ఎక్స్ప్లెనేషన్? చెప్పు నెక్స్ట్. చెప్పు. అవేం వాడకూడదు. అవేం వాడకూడదు. వాడకుండా చెప్పు. సమ్మర్ వెకేషన్ కి ఎక్కడికి వెళ్తారని అడుగు. ఊటీకి. పిల్లలు. పిల్లలు పొలాల్లో వేస్తారు. మరి ఫస్ట్ చెప్పించాల. అండర్లైన్ చేసింది అది. అసలు ఆమెతో ఏమంటారు దాన్ని? వరి నాటడం. ఇది చెప్పు. ఇది నీకు ఈజీ. పొలాలు. పైన పదం ఆమె చెప్పాలి. ఓకే. కింద నేను చెప్పాలి. నువ్వు చెప్పకూడదు. అవి కూడా పిండితో చేస్తారు. చపాతీలు కాదు, పూరీలు. రైట్ ఆన్సర్. ఏదో నీ అదృష్టం కొద్ది వచ్చిందిలే కానీ చెప్పు. మెల్లో వేసుకునేది. చైన్స్. ఓకే. ఇంకా వేరేది అంటారు నెక్లెస్. దానికి ఉంటది చైన్ కి ఉంటది బిల్లా. వేరే వేరే ఇంగ్లీష్ లో చెప్పు. నెక్లెస్ ఇంకా వేరే సెట్టింగ్. దానికి చైన్ కి ఒకటి ఉంటది. ఏమంటారు? బిల్లా. బిల్ల కాదు. సరిగా చెప్పు. దీన్ని ఏమంటారు? ఒకదాన్ని చైన్ అంటారు. చైన్ దీన్ని వీళ్ళకి పూరికి మాత్రమే పాయింట్లు 10. ఉప్పు.
యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఇది ఒక మూవీ పేరు. వీళ్ళిద్దరిది నిన్నే పెళ్లాడతా మూవీ ఉంది. నాగార్జున. నాగార్జున. ఇప్పుడు మీ హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ కు చూపించి నిన్న ఏమంటాడు? ఏమంటాడు? చూపించి ఏమంటాడు? నా ఫియాన్సీ. ఇది ఊర్లలో ఎక్క. ఇప్పుడు నాగార్జున సాగర్ దాన్ని ఏమంటారు? నాగార్జున సాగర్ ఏమంటారు? చేదుగా ఉంటుంది ఒక వెజిటేబుల్. కాకరకాయ. దాన్ని ఇలా చేసి జ్యూస్. కాకరకాయ జ్యూస్. రైట్ ఆన్సర్. ఇంకోటి మనకి ఇప్పుడు రాగానే ఏమేస్తే. ఓకే మనం అందరం రెడీ అయ్యి ఇలా ఇలా పెట్టాం. దాన్ని ఏమంటాం? ఇలా ఇలా పోజ్. రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. ఎక్కువ ఎంజాయ్ చేసి అరుస్తాం. ఇది ఒక మూవీ పేరు కూడా. కాలేజ్ గ్యాంగ్ ఉంటుంది. కాదు కాదు, ఇంకా అందరు ఉంటారు. అశ్విన్, సుమంత్ అశ్విన్ ఉంటాడు హీరో. హీరో సుమంత్ అశ్విన్ ఉంటాం. మనం ఎంజాయ్ చేస్తుంటాం. నాగార్జున టబ్బు మూవీ. నిన్న పిల్లలతో కాదు, ఇంకోటి, ఇంకో మూవీ. ఆవిడ మా ఆవిడే. అసలు ఈవిడకి ఆ టైటిల్ తో సంబంధం లేదు. అందుకని అసలే న్యూలీ గెటింగ్ మ్యారీడ్. ఎన్ని చెప్పారు మీరు? బాగా చెప్పారు. డ్యాము, కాకరకాయ జ్యూస్, మేకప్, సెల్ఫీ పోజ్. 40 పాయింట్లు. నెక్స్ట్ రౌండ్ నేనున్నానని. ఈ రౌండ్ లో మీకు హెల్ప్ చేయడానికి 4 సెలబ్రిటీస్ వచ్చారు. జితేందర్, పవన్, వినోద్ అండ్ మోహన్. మీకు హెల్ప్ కావాలంటే తీసుకోండి, కానీ 10 పాయింట్లు వస్తాయి. హెల్ప్ తీసుకోకుండా చెప్తే 20 పాయింట్లు వస్తాయి. ఉప్పు వాళ్ళతో మొదలెడదాము. ఈ రౌండ్ తర్వాత ఎలిమినేషన్స్ కూడా ఉన్నాయి, జాగ్రత్త. అరేబియన్ సముద్రంలోని ద్వీప సమూహాన్ని ఏమని పిలుస్తారు? అరేబియన్ సముద్రంలోని ద్వీప సమూహాన్ని ఏమని పిలుస్తారు? ఏవో ఐలాండ్స్ అంటారు కదా, లక్షద్వీప ఐలాండ్స్. రైట్ ఆన్సర్. 20 పాయింట్స్. హనుమంతుడి ఆయుధం ఏమిటి? గదం. కరెక్ట్ ఆన్సర్. 20 పాయింట్స్. ఏమిటి మీ ఆయన ఆరాధ్య దేవుడా? ధైర్యానికి ఆరాధ్య దేవుడు. ధైర్యానికి ఆరాధ్య దేవుడు. ఆయన ఉన్నాడంట ఇంకా. చిరంజీవి కదా ఆయన. Yes. బ్రహ్మోత్సవం సినిమాలో మహేష్ బాబు తండ్రిగా నటించింది ఎవరు? సత్యరాజ్. వామ్మో, కరెక్ట్ ఆన్సర్. 60 పాయింట్లు వచ్చేసాయి వీళ్ళకి. ఇక డోకా లేదమ్మా, వీళ్ళకైతే ఎలిమినేషన్ లేదు. బాలా త్రిపురమణి నడుం తిప్పుకుని అలా ఎలా కదిలింది? చూసే వెన్ను పూస తానో వెన్న పూస అనే ఎలా తెలిసింది? తానో కంచి పట్టు నారా పంచ కట్టు అయినా జరి కుదిరింది. ఎప్పుడో అప్పుడో చివరికొచ్చేది అక్కడికేగా. బుద్ధుడే యుద్ధమే చేసేయడా నిన్ను చూస్తే. పైగా నీకు చేదోడు వాదోడుగా వెనక నుంచి అసలు చాప కింద నీరులాగా శ్రావణి డాన్స్. ఒక డాన్స్ అన్నమాట. సూపర్ పార్ట్నర్ మీ స్లీపింగ్ పార్ట్నర్. బిజినెస్ లో అంటూ ఉంటారు కదా ఆ టర్మినాలజీ అమ్మా, ఆ టర్మినాలజీ ఎలాగైతే నన్ను ముందుకు తీసుకెళ్తుంది. వెరీ గుడ్. ఇప్పుడు నూనె వాళ్ళని ఎంత ముందుకు తీసుకెళ్దామో మనం చూద్దాము. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు ఎవరు? కావాలంటే హెల్ప్ తీసుకోండి. ఓకే జితేందర్. బిల్ గేట్స్. బిల్ గేట్స్. రైట్ ఆన్సర్. తీసుకోండి 10 పాయింట్స్. వైరం అనే పదానికి అర్థం ఏంటి? విరోధం. రైట్ ఆన్సర్. 20 పాయింట్స్. మనసే గువ్వై ఎగిరే నమ్మో ఈ పాట ఏ సినిమాలోది? నా పేరు శివ. రైట్ ఆన్సర్. ఒక్క నిమిషం, నేను పాడితే కూడా ఆ సినిమా పేరు అంత కష్టమైనదా గుర్తుపెట్టింది కదా అసలు, అందుకని నాకు ఆనందం. థాంక్యూ. రైట్ ఆన్సర్. 20 పాయింట్స్. 50 పాయింట్స్. పసుపు వాళ్ళు రెడీ? Yes. గర్భ ఏ రాష్ట్రానికి చెందిన జానపద నృత్యం? గుజరాత్. గుజరాత్. Yes. రైట్ ఆన్సర్. 20 పాయింట్స్. కణ కణ కంగణా ఝణ ఝణ సాజనా మటక్ మటక్ మల్లణా సటక్ సటక్ సామణా
మహిళా ఉద్యమం ఏ సంవత్సరంలో మొదలయ్యింది? సెలెక్ట్ చేసుకో. వినోద్. వినోద్. ఓకే వినోద్. భారతదేశం విడిచిపో ఉద్యమం 1945వ సంవత్సరం. 1945. తెలిసి చెప్పాడా తెలియక చెప్పాడా? తప్పు. తప్పు చెప్పాడు. 1942. 42. సో మీకు పాయింట్స్ లేదు. అర్జున్ సినిమాలో డుమ్డుమారే డుమ్డుమా పాటలో నటించిన హీరోయిన్ ఎవరు? హెల్ప్. ఎవరు? జితేందర్. జితేందర్ చెప్పవా? శ్రియా. శ్రియా. శ్రియా కీర్తిరెడ్డి ఇద్దరు ఉన్నారు. రైట్ ఆన్సర్. 10 పాయింట్స్. 30 పాయింట్స్ వచ్చాయి మీకు. కారం. వారణాసిని ఇంతకు ముందు ఏ పేరుతో పిలిచేవారు? రాంగ్ ఆన్సర్. బనారస్. వేదవ్యాసులు అసలు పేరు ఏమిటి? హెల్ప్. ఎవరు? జితేందర్. జితేందర్ చెప్పవా? కృష్ణద్వైపాయుడు అండి. కృష్ణద్వైపాయుడు. కృష్ణద్వైపాయనుడు. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్స్. తమ్ముడు సినిమాలో పవన్ కళ్యాణ్ కి అన్నగా నటించింది ఎవరు? అచ్యుత్. కరెక్ట్ ఆన్సర్. 20 పాయింట్స్. సో 30 పాయింట్స్ మీకు రావడంతో ఇప్పుడు మీ స్కోర్ 50కి వచ్చింది అండ్ మీరే ఎలిమినేట్ అయ్యారు. కడాయిలు మీకు. థ్యాంక్ యూ. తదుపరి రౌండ్ ఎంతేంటి? హోమ్ అండ్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ డిస్ప్లేలో ఉన్నాయి. మరి నూనె వాళ్ళు, పసుపు వాళ్ళు, ఉప్పు వాళ్ళు రెడీ అవ్వండి ఈ రౌండ్ ఆడడానికి. ఇందులో డిస్ప్లేలో ఉండే ఈ ప్రొడక్ట్స్ ని మీరు తక్కువ ధర నుంచి ఎక్కువ ధర వరకు పెట్టుకుంటూ వెళ్ళాలి. సరైన ప్రతి ధరకి 20 పాయింట్లు వస్తాయి. ఎవరు లీస్ట్ లో ఉంటారో వాళ్ళకి మళ్ళీ ఎలిమినేషన్స్ ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు లీడ్ లో ఉండే వాళ్ళు ఉప్పు వాళ్ళు కాబట్టి ఉప్పు వాళ్ళతోనే మొదలెడదాం. రండి ఉప్పు వాళ్ళు. ఉప్పు వాళ్ళు ఎంత ట్యూన్ అయిపోయారంటే వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా పొద్దున్న లేచి కూడా వాళ్ళు ఇలాగే వెళ్ళేలా ఉన్నారు. వామప్. అవును, నన్ను ఏమైనా అడగాలనుకుంటే అడగచ్చు. పొడుపు కథలు, జోకులు చెప్పచ్చు. 100 తింటుంది కానీ నీళ్లు తాగదు. ఏంటిది అది? 100 తింటుంది కానీ నీళ్లు తాగదు. 100 తింటుంది కానీ నీళ్లు తాగదు. స్పాంజ్ అయితే కాదు. ఏమిటబ్బా తినేది? గివప్. లక్క పురుగు. బియ్యంలలో, రవ్వలలో. నువ్వు చూసావా అది ఎప్పుడైనా నీళ్లు తాగడం? తాగదు. నీళ్ళలో పడితే చచ్చిపోతుంది. ఆ నీళ్ళలో పడితే ఎవరికైనా ఈత రాకపోతే పోతాడు. నువ్వు చూసావా? నువ్వు ఇవాళ ఇంటికి వెళ్ళిన తర్వాత పురుగు పట్టిన బియ్యంలో 4 పురుగుల్ని బయట ఏరి వాటి ముందు నీళ్లు పెట్టి అవి తాగాయా లేదా చూసిన తర్వాత వచ్చి మళ్ళీ నన్ను ఇదే అడుగు. నేను అప్పుడు ఆన్సర్ చెప్తాను. శ్రావణి, స్వాతి, ఎలాగో శ్రావణికి త్వరలో పెళ్ళవబోతుంది కాబట్టి ఒక చిన్న డెమో లాంటి స్కిట్ చేద్దాం మనము. నేను మొగుడు, తనేమో పెళ్ళాం, నువ్వేమో అత్తగారు. హనీమూన్కి వెళ్ళాలి కానీ ఇంకా అత్తగారు పర్మిషన్ ఇవ్వడం లేదు. అది స్కిట్. నీ చేత్తో ఇలా కలిపేసి తీసుకురా. అంతే, అతి మధురంగా ఉంటుంది. నేను ఆఫీస్కి వెళ్ళాలి తొందరగా. ఓకే, వచ్చే తొందరగా. మనకి స్కిట్ కూడా టైం లేదు. థ్యాంక్ యూ. నువ్వు తాగు. బాగుంది కదా? బాగుందా అండి కాఫీ? చాలా బాగుంది. వెళ్ళేసి అయిందండి. మరి లేకపోతే 5 సంవత్సరాలు అయింది అనుకుంటున్నావు? హనీమూన్కి వెళ్దామండి. హనీమూన్ అంటే ఏంటి అనుకుంటున్నావు? ఎక్కడికో వెళ్ళి తెలియని ప్రదేశంలో ఉండడం. అదేం చెక్క, మా అమ్మ మా నాన్న అందరూ ఎప్పుడు ఉంటుంది. హనీమూన్కి అయితే మనం ఇద్దరమే ఉంటాం. అర్థం కావట్లేదు. మా అమ్మ పర్మిషన్ ఇవ్వదే. అడగండి. నేను అడగలేనే. అడగండి. శ్రావణి అమ్మా, పెళ్ళైనప్పుడు కంది పప్పులు, బాదం పప్పులో ఉన్నాడు. ఇప్పుడు కంది పప్పులు చిక్కిపోయాడు. తన ఫుడ్ కూడా నేనే తింటున్నాను. పర్లేదమ్మా, జిమ్లకి వెళ్ళొచ్చు. కానీ నా కొడుకు చూడు ఎలా చిక్కిపోయాడు. అమ్మా, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. అవునమ్మా, నువ్వు ఏడవకమ్మా. ఎలాంటి కోడలేదే చౌరా, కూతుర్ని తెమ్మంటే బాగా చూసుకుంటానమ్మా నిన్ను. నువ్వు ఏడవకమ్మా. నేను కూడా చూసుకుంటానండి.
హనీమూన్ గురించి అడుగుతా అన్నారు కదా. ఏంటి హనీమూన్ గురించి అడుగుతా అన్నారు? మరేమో అది ఏనన్నా? హనీ ఇంట్లో అయిపోయిందమ్మా, కొనుక్కుందాం. ఈవినింగ్ వచ్చాక సెటప్ చేయిస్తాను. లంచ్ బాక్స్, సర్వింగ్ స్పూన్, ఫ్రూట్ బాస్కెట్ ఉన్నాయి. ఒక లీటర్ అండి. స్టార్ట్. దాని వెయిట్ చూడు ఒకసారి. హైయెస్ట్ దాని దగ్గర 5, లోయెస్ట్ దాని దగ్గర 1. ఒకసారి వెయిట్ చూడు. లంచ్ బాక్స్ 4 పెట్టు. లంచ్ బాక్స్ 4 పెట్టు. బాస్కెట్ వెయిట్ చూడు ఒకసారి. ఫ్రూట్ బాస్కెట్ షోరా 1 ఇది పెట్టు. నాకు ఈ రెండు డౌట్ వస్తుంది. బాస్కెట్ ఇక్కడ బాస్కెట్ లేదు, పేరు చూడవా? ఇది 1 ఉంటున్నాడు వచ్చి. ఇది బాస్కెట్ నార్మల్. ఓకే ఓకే. మరి ఈ రెండు స్పూన్ ఎక్కువ ఉండదు, స్పూన్ ఎక్కువ ఉండదు కదా. స్పూన్ 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 వెయిట్ అయింది. వెయిట్ ఉందా? హండ్రెడ్ అండ్ 20, 105, 59, అయ్యా పోయింది, 395, 800. సో 1 ఇక్కడికి వెళ్ళింది, 2 ఇది కరెక్ట్, ఇది సో 3 కరెక్ట్ పెట్టారు మీరు. 60 పాయింట్. పసుపు వాళ్ళు రండి. మీకు వాల్ క్లాక్, గ్లాసు, స్నాక్స్ బాక్స్, సోప్ డిష్, ఫ్లవర్ వేజ్ ఉన్నాయి. ఒక లీటర్ అండి. స్టార్ట్. ఫస్ట్ స్నాక్స్ బాక్స్. సెకండ్ సోప్ డిష్. లాస్ట్ సెకండ్ సెకండ్ సోప్ డిష్. ఇప్పుడు చెప్పేది మాత్రం థర్డ్. ఓకే థర్డ్. ఓకే వాల్ క్లాక్. నువ్వు అటు వెళ్ళిపోవా. స్నాక్ బాక్స్ 95, సోప్ డిష్ 45, గ్లాస్ 330, వాల్ క్లాక్. అసలు ఆ ఫ్లవర్ వాజ్ అంత ఎక్కువ పెట్టావు, నాకు ఎందుకో డౌట్గా ఉంది. 440 అండ్ 900. ఆగు, ఇదిగో ఇది మారగా మీకు 3 కరెక్ట్ అండ్ మీకు 60 పాయింట్స్ వచ్చాయి. మన జీవితం ఈ గాజు గ్లాస్ లాంటిది, జాగ్రత్తగా కాపాడుకోకపోతే వదిలితే పగులుతుందని ఒకప్పుడు అనేవాళ్ళు, కానీ ఈ మధ్య కాలంలో పగలటం లేదు. మళ్ళీ చేజారిన జీవితాన్ని ఇక్కడి నుంచి మనం మొదలు పెట్టచ్చు. ఏదో జీవితంలో జరిగిపోయింది కదా, నా జీవితం అయిపోయింది అని బాధపడకుండా మళ్ళీ మొదలెట్టచ్చు. బతికున్నంత కాలం
హాయిగా బతుకు. నూనె వాళ్ళు రండి. సుమా, మిమ్మల్ని ఒక పొడుపు కథ అడుగుతాం. అడగండి. ఒక గ్లాసులో రెండు రకాలు. ఒక గ్లాసులో రెండు రకాల ఏంటది? విత్ మందు వితౌట్ మందా? స్టీల్ గ్లాసు, గాజు గ్లాసా? కాదు. లేకపోతే కళ్ళకు తొడుక్కునే గ్లాసా? కాదు. ఇవేం కాదా? అయితే ఏమిటా రెండు రకాలు చెప్పండి. ఎగ్. ఓ అద్దా. నేను అడగండి. తినడానికే కొంటాం కానీ తినమా? పళ్ళెం. ఓకే, ఇప్పుడు ఏంటంటే విషయము, మీరు ఆల్ కరెక్ట్ పెట్టేశారంటే మీరు సేఫ్ అయిపోతారు. ఓకే. లేదంటే మినిమం 3 అయినా కరెక్ట్ పెట్టాలి, అప్పుడు పసుపు వాళ్ళతో టై అవుతారు. మీకుండే ప్రోడక్ట్స్ సోప్ డిస్పెన్సర్, ఆయిల్ డిస్పెన్సర్, బౌల్, ఫ్రై ప్యాన్, కంటైనర్స్ ఒక లీటర్ అండి. స్టార్ట్. ఇప్పుడు ఇంటి నుంచి ప్రిపేర్ అయ్యి వచ్చినట్టుగా వచ్చిందేంటి? రావడం రావడే. ఆ ప్యాన్ ఏదో బాగుంది, కొట్టేద్దామా? ఆ డబ్బాలు కూడా బాగున్నాయి కదా, పిల్లలకి మంచిగా పచ్చళ్ళు అది పెట్టుకుని నువ్వు తీసుకెళ్ళొచ్చు కాలేజ్. అందులో స్నాక్స్ ఏం పడతాయి? అవునే, నువ్వు అంతే తింటున్నట్టున్నావు, అందుకే అదిగో చూడు, నీకు సరిపోతుంది అది. జడ బాగుంది. ఏదో ఒరిజినల్ ఏదో కాదో తెలియట్లేదు, అంతా కలిసిపోయింది. మీరు అటు వెళ్ళిపోండి. కంటైనర్లు, బౌలు, ఆయిల్ డిస్పెన్సర్ ఇక్కడ వరకు కరెక్ట్గా ఉంది. సోప్ డిస్పెన్సర్ 300 అండ్ ఫ్రై ప్యాన్. థ్యాంక్ యూ. అన్ని కరెక్ట్ అవ్వగానే ఒక్కసారిగా డాన్స్ వచ్చింది. అంటే సడన్ గా మాటలు రాని వాళ్ళకి మాటలు వచ్చేస్తాయి, కళ్ళు పోయిన వాళ్ళకి కళ్ళు వస్తాయి, అలాగే తనకి సడన్ గా డాన్స్ వచ్చింది. ఆల్ కరెక్ట్, 100 పాయింట్. అలా మన పసుపు వాళ్ళు ఎలిమినేట్ అయ్యారు. కడాయి అండ్ క్యాసరోల్. థ్యాంక్ యూ. నేను ఫిదా సినిమా డైలాగ్ చెప్తాను. ఈ రోడ్లు మాయ్, మేము వేయించుకున్నాం, మాకు వచ్చినట్టు వేసుకున్నాం, మీకేమైనా సంబంధం ఉందా కదా? అయితే గప్చుప్ కూసో. కూసోను. ఈ రోడ్ మీద మేము కూడా నడుస్తాం. నడవండి. మీ అయ్య వేయించినాడా రోడ్డు? వేయించాడు. ఎవరు వేయించాడు? టాక్స్ కడతాం కదా. మీరు టాక్స్ కడితే మేము కూడా కడుతున్నాం టాక్స్. అంటే మీరు మా రోడ్లో ఎలా అంటారు? అరే, మీ రోడ్డు అంటే అసలు మా రోడ్డు కదా ఇది. ఎందుకైతే అది పరేషాన్ చేస్తున్నావు పిల్లపో? నెక్స్ట్ రౌండ్ సై. ఏమేంటో చూడండి. ఆడేటువంటి ఇద్దరు టీంలు, ఒక పార్టిసిపెంట్ ఏమో ఇక్కడి నుంచొని ఉంటారు, ఇంకొకళ్ళే నువ్వు రావా. పాపం మీరు ఇప్పుడు ఎలిమినేట్ అయిపోయారు కాబట్టి అవి రెండు తీసుకోండమ్మా. నువ్వేమో అది తీసుకో, అదేమో నువ్వు విసిరితే నేను ఇందులోకి పట్టుకోవాలి. క్యాచ్. నేను ఇది ఇస్తుంటాను, నువ్వు పట్టుకో. ఇప్పుడు మన ఇద్దరం ఇటు వెళ్దాం. నేను ఇక్కడ పెడతాను, అది అక్కడ పెట్టి దానిపైన. ఇది గేమ్. ఓకే, సో సెట్కి 10 పాయింట్లు వస్తాయి మీకు. అండ్ లాస్ట్ మీరు ఏ పొజిషన్లో ఉన్నారో కూడా మేము చూస్తాము. ఒక్కొక్కసారి టై అవుతూ ఉంటుంది, సో లాస్ట్ పొజిషన్ ని బట్టి మేము టై బ్రేక్ చేస్తాం. ఓకే, ఇద్దరు సేమ్ స్కోర్ దా ఇప్పుడు. ఓకే, ఉప్పు వాళ్ళు వచ్చేస్తారా? రెడీ, 1 2 3 గో. వెళ్ళి తొందరగా వెళ్ళి. ఇద్దరు ఒకటేసారి ఆడితే పడిపోతుంది, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆడండి. ఒకటి, 2, 3, 4, 5, 6, 60 పాయింట్. ఉప్పు వాళ్ళ
అలా ఆడారు. నూనె వాళ్ళు మీ టార్గెట్ 70, అలా కాకుండా మీరు 60 అక్కడ సంపాదించిన తర్వాత ఇక్కడికి వచ్చి వాటిలో పెట్టేసుకున్నా కూడా మీరు విన్ అయిపోతారు. ఓకే రండి రెడీ, 1 2 3 స్టార్ట్. నువ్వు ఫస్ట్ రౌండ్ నుంచి కన్ఫ్యూజన్ లోనే ఉన్నావు. పైన పెట్టలేదు కాదు, నువ్వే ఎక్స్ట్రా ఒకటి పెట్టావు సింగర్ వచ్చి. ఫస్ట్ ఒకటి కన్ఫ్యూజ్ అయ్యి కన్ఫ్యూజ్ రాని ఒకటి పెట్టేసి వెళ్ళిపోయింది. అది తీసేయగా 1 2 3 4 5 6 అని మీరు క్యాచ్ పట్టారు. సో 60 ప్లస్ లాస్ట్ పొజిషన్ మీదే హైయెస్ట్ కాబట్టి 3 పీస్ నాన్ స్టిక్ అండ్ క్యాసరోల్. ఆఖరి రౌండ్ నువ్వా నేనా. హరిత అండ్ లక్ష్మి కంగ్రాచులేషన్. లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ ఆడబోతున్నారు. ఇందులో 3 సెగ్మెంట్లు ఉన్నాయి. ఇప్పటి వరకు వచ్చిన స్కోర్ వదిలేసేయి. సో ఫస్ట్ యానిమేషన్ వీడియో చూపిస్తాము, సెకండ్ గేమ్ రౌండ్, మూడోది బజర్. సో యానిమేషన్ వీడియో చూపిస్తున్నాము, జాగ్రత్తగా చూడండి, క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే చూడండి. ఈ వీడియోలో నేను ఎవరి కోసం బాక్స్ ప్యాక్ చేస్తున్నాను? ఈ వీడియోలో ఆరెంజ్ కలర్ లో ఉండే ఐటమ్స్ పేర్లు చెప్పండి. ఈ వీడియోలో నా డ్రెస్ ఏ రంగులో ఉంది? ఓకే హరిత, ఈ వీడియోలో నేను ఎవరి కోసం బాక్స్ ప్యాక్ చేస్తున్నాను? బేబీ. బేబీ కోసం. లక్ష్మి, బేబీ. ఏం రాశారు మీరు అక్కడ? బేబీ. మా అమ్మాయి కోసం. కరెక్ట్ ఆన్సర్ అమ్మా, తీసుకోండి 10 10 పాయింట్. రోజు పొద్దున్నే చేసే పని ఏనమ్మా, పైగా పిల్లలకి చాయిస్ ఆఫ్ ఫుడ్స్ ఉంటాయన్నమాట. ఈ రోజు కూడా బెండకాయనా? బెండకాయ పెట్టచ్చుగా, ఇప్పుడెన్నం లేదా ఇంకోటి. అలా రకరకాలుగా మనం మార్చి 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 పెడుతుంటే వాళ్ళు ఇష్టంగా కొంచెం తింటే మనకి కడుపు నిండుతుందమ్మా. ఈ వీడియోలో ఆరెంజ్ కలర్ లో ఉండే ఐటమ్స్ పేర్లు చెప్పండి. ఆరెంజ్. హరిత, ఆరెంజ్. ఆరెంజ్, ఓకే. క్యారెట్ కూడా ఉంది కానీ ఆరెంజ్ అనేసారు కాబట్టి ఇద్దరికి చేరో 10. ఈ వీడియోలో నా డ్రెస్ ఏ రంగులో ఉంది? హరి, గ్రీన్. గ్రీన్, గ్రీన్. నువ్వు రాయలేదు, నువ్వు రాసిందే చెప్పాలి కాబట్టి నీకు ఇవ్వలేం పాయింట్. అండ్ నువ్వు గ్రీన్ రాసావు, అది రాంగ్ ఆన్సర్. యెల్లో కరెక్ట్. సో ఇప్పుడు మీ గేమ్ ఏంటంటే అక్కడ ఉండేటువంటి బ్లాక్స్ ని వీటిలోకి అమర్చాలి. 15 సెకండ్ల టైం ఇస్తాము, ఒక చెయ్యి మాత్రమే వాడాలి. రెడీ, 1 2 3 స్టార్ట్. ఒకటి 2 3 4 5 6 7 70 పాయింట్స్. అండ్ లక్ష్మి, 1 2 3 4 5 50 పాయింట్స్. లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్, ఇది బజర్ రౌండ్. మీకు ఆన్సర్స్ తెలిస్తే క్వశ్చన్స్ కి బజర్ నొక్కండి. కరెక్ట్ అయితే 20 పాయింట్లు వస్తాయి. రాంగ్ అయినా మీరు బజర్ నొక్కిన 2 సెకండ్ల లోపు ఆన్సర్ చెప్పకపోయినా -10. ఓకే, సో ఇప్పటి వరకు మీ స్కోర్స్ హరిత 90, లక్ష్మి 70. ఆల్ ది బెస్ట్. ఏడు కొండల స్వామి అంటే ఏ దేవుడు? హరిత చెప్పండి. వెంకటేశ్వర స్వామి. రైట్ ఆన్సర్. మ్యారేజ్ అంటే తెలుగులో ఏంటి? హరిత, పెళ్లి. రైట్ ఆన్సర్. మీ అక్క భర్త కొడుకు మీకేమవుతాడు? లక్ష్మి, కొడుకు. రైట్ ఆన్సర్. దేవి శ్రీ ప్రసాద్ గారు ఏ రంగానికి చెందినవారు? హరిత. హరిత, సినీ రంగానికి. సరైన సమాధానం. ఒక మామిడి పండు 20 రూపాయలు అయితే 100 రూపాయలకి ఎన్ని మామిడి పండ్లు వస్తాయి? హరిత. రాంగ్ ఆన్సర్. చికెన్ మంచూరియా దేంతో చేస్తారు? హరిత, చికెన్. రైట్ ఆన్సర్. పేపర్ మీద దేంతో రాయొచ్చు? హరిత, పెన్తో. రైట్ ఆన్సర్. బ్యాగ్ స్పెల్లింగ్ చెప్పండి.
హరిత బిఏఎల్ఎల్ రాంగ్ ఆన్సర్ ఏంటి బ్యాక్ స్పెల్లింగ్ బిఏఎల్ నువ్వు చెప్పమ్మా బిఏసి ఏం చేయలేను పెట్టుకో నీ దగ్గర బ్యాగ్ నీ పేరు సుమా అయితే అందరూ నిన్న ఏమని పిలుస్తారు హరిత సుమా రైట్ ఆన్సర్ దేవదాస్ కి జోడీ ఎవరు హరిత లైల్ రాంగ్ ఆన్సర్ గ్రైండర్ ని దేనికి వాడతాము హరిత పప్పు గ్రైండ్ చేయడానికి రైట్ ఆన్సర్ ఏదైనా ఒక దేశం పేరు చెప్పండి హరిత రాంగ్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ మీ భర్త నాన్నగారు మీకేమవుతారు హరిత మామయ్య కరెక్ట్ ఆన్సర్ మొక్కజొన్నని ఇంగ్లీష్ లో ఏమంటారు హరిత కార్న్ రైట్ ఆన్సర్ 40 రూపాయల్లో నుంచి 25 రూపాయలు అయిపోతే మిగిలేవన్నీ హరిత 15 రైట్ ఆన్సర్ ఈ రోజు మన స్టార్ మహిళ హరిత మళ్ళీ కలుద్దాం చార్మెడ్ లో బాయ్ బాయ్.